దేశభద్రత గురించి మనం చాలామంది మాట్లాడుతూ ఉంటారు కాకపోతే ఒక భవిష్యత్తు సంక్షోభం ఇది మిత్రులు పెట్టినటువంటి ఒక పోస్ట్ చూస్తే అనిపించింది దేశంలో సైన్యంలోకి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య ఇది ఒక విచిత్రం చూస్తే ఏంటంటే రిక్రూటింగ్కి సంబంధించి రెండు వేల పదహారు పదిహేడు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఈ మూడేళ్ల తేడా డేటా చూస్తే ఆంధ్రా నుంచి సైన్యంలోకి వెళ్తున్న వాళ్ళు పదహారు పదిహేడులో పదమూడు వందల ఎనభై తొమ్మిది పదిహేడు పద్దెనిమిదిలో పద్నాలుగు వందల ముప్పై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వందల ఒకటి తెలంగాణ నుండి ఐదు వందల పదిహేను ఆరు వందల నలభై మూడు ఆరు వందల తొంభై మూడు తమిళనాడు అండమాన్ నికోర్బర్ ఐలాండ్సు పాండిచ్చేరి వీటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఆరు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు పదిహేను వందల ముప్పై తొమ్మిది అరుణాచల్ ప్రదేశ్ నుంచి నూట యాభై ఆరు రెండు వందల పదిహేడు నూట తొంభై ఐదు అస్సాం ఎనిమిది వందల ఇరవై తొమ్మిది తొమ్మిది వందలు ఆరు వందల ముప్పై ఒకటి బీహార్ రెండు వేల తొమ్మిది వందల ముప్పై రెండు రెండు వేల ఏడు వందల ఇరవై ఆరు రెండు వేల నూట తొంభై తొమ్మిది ఛత్తీస్గఢ్ ఎనిమిది వందల పదిహేడు ఆరు వందల ఆరు మూడు వందల డెబ్బై రెండు ఢిల్లీ ఏడు వందల తొంభై ఎనిమిది నూట అరవై ఆరు నూట అరవై ఏడు గోవా పదహారు ఒకటి రెండు గుజరాత్ దాదర్ నగర్ హవేలి డామన్ డయూల్ నుంచి పన్నెండు వందల యాభై ఏడు ఏడు వందల ఇరవై ఎనిమిది పదమూడు వందల నలభై ఆరు హర్యానా మూడు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది మూడు వేల ఆరు వందల ముప్పై నాలుగు మూడు వేల రెండు వందల పది హిమాచల్ ప్రదేశ్ రెండు వేల నూట డెబ్బై నాలుగు రెండు వేల మూడు వందల డెబ్బై ఆరు నాలుగు వేల రెండు వందల రెండు జమ్మూ కాశ్మీర్ పంతొమ్మిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల పదిహేడు మూడు వేల ఆరు వందల డెబ్బై రెండు జార్ఖండ్ ఆరు ఎనభై ఏడు తొమ్మిది ఇరవై ఐదు ఆరు అరవై మూడు కర్ణాటక లక్ష అండ్ లక్షద్వి పదకొండు యాభై ఏడు పద్నాలుగు పదిహేడు పదహారు తొంభై మూడు కేరళ పదిహేను ఎనభై నాలుగు పన్నెండు డెబ్బై ఎనిమిది ఎనిమిది అరవై ఐదు ఇలా లెక్క చూసుకుంటుంటే సిక్కిం త్రిపుర చిన్న రాష్ట్రాలు కాబట్టి తక్కువ అనుకోవచ్చు ఇందులో నేపాల్ వాళ్ళు వచ్చి మనకి పదిహేడు వందల ఇరవై నాలుగు ఒక వెయ్యి నలభై తొమ్మిది రెండు వేల ఐదు వందల రెండు బెంగాల్ వాళ్ళు రెండు వేల నూట పదహారు పద్దెనిమిది వందల అరవై రెండు పద్నాలుగు వందల డెబ్బై ఒకటి ఉత్తరాఖండ్ మూడు వేల మూడు వందల అరవై రెండు వేల మూడు వందల ఎనభై నాలుగు మూడు వేల రెండు వందల ఇరవై రెండు ఇవన్నిట్లల్లో కూడా ఇక్కడ సంఖ్య చాలా తక్కువ ఉంటున్నటువంటి రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి జార్ఖండ్ ఒకటి అట్లాగే సరే గోవా అంటే చిన్న రాష్ట్రం అనుకుందాం ఢిల్లీ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి ఇట్లాంటి రాష్ట్రాల్లో అతి తక్కువ రిక్రూట్ అవుతూ ఉన్నారు ఈవెన్ గుజరాత్ అది మరీ దారుణం అక్కడ వ్యాపారాలు కావాలి వాళ్ళకి ఇవన్నీ కావాలి కానీ దేశానికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సైన్యంలో పనిచేసేటువంటి గుజరాతీలు తక్కువే ఇలాంటి దశ కంటిన్యూ అయితే ప్రమాదకరం అంటే యువత ఇప్పుడు చైనాలో ఏం పరిస్థితి అయింది సైన్యం దొరకక ఉన్నవాళ్ళని బలవంతంగా రెండేళ్ళు పనిచేయించుకున్నాను ప్రస్తుతానికి మన దగ్గర అయితే రిక్రూట్మెంట్ల పరంగా ప్రాబ్లం లేదు కానీ దక్షిణాది రాష్ట్రాల పార్టిసిపేషన్ చాలా తక్కువ ఉంది ఒక బీహారు పంజాబు హర్యానా లాంటి ఈ నేపాలు లాంటి వాళ్ళ స్థాయిలో మన దగ్గర రిక్రూట్మెంట్స్ తక్కువ ఉన్నాయి యువత కనుక సీరియస్గా సై దేశం నాది అనేటువంటి కొండ సైన్యం అనేటువంటిది అంకిత భావంతో చేసే ఉద్యోగం హయ్యెస్ట్ కష్టాలు ఉండే ఉద్యోగం ఈ మధ్య కాలంలో ఈ సుఖాలు పెరిగి సుఖాలకు అలవాటు పడ్డటువంటి యువతరం వీటి మీద ఇంట్రెస్ట్ తక్కువైపోయింది అక్కడికి వెళ్ళి ఎవడు పడతాడులే దానివలన తగ్గుతున్నటువంటి రిక్రూట్మెంట్స్ ఎక్కువగా ఈ రాష్ట్రాల్లో కనబడుతుంది దీని పర్యవసానం ప్రమాదకరం అవుతుంది అది భవిష్యత్తులో ఇక అవుట్సోర్సింగులకి ఇచ్చుకున్నప్పుడు ఏది ఆయుధాలని అవుట్సోర్సింగుల్లో కొనుక్కుంటున్నాం మనం అయితే ఈ మధ్యనే సొంత తయారీ వైపుకి వెళ్ళాం అక్కడ మారుస్తున్నాం ఆయుధాల కొనుగోళ్లు తయారీలు వీటిట్లలో ఇప్పుడు సైన్యం విషయంలో కూడా రిక్రూట్మెంట్ అదే సీరియస్నెస్గా జరగాలి జరగకపోతే కనుక అంటే వాళ్ళు రిక్రూట్ చేస్తున్నారు వెళ్ళేటువంటి యువతరానికే ఒకటి ఈ ఫిజికల్ అప్పరెన్స్ బాడీ బిల్డింగ్ ఇట్లాంటి అంటే శరీరం కంట్రోలింగ్ అనేది కూడా తగ్గిపోయింది ఈ విలాసవంతమైనటువంటిదే అనేకంటే కూడా బద్ధకంతో కూడినటువంటి జీవన విధానం వల్ల ప్రమాదకరమైన పరిస్థితి తలెత్తుతోంది ఇదే కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటిది మార్పు రావాలని కోరుకుందాం